వెల్కమ్ టు హెల్త్ వెల్. చిగుర్ల సమస్యలు, దంతాలు వదులుగా అవ్వడం, లేకపోతే క్యావిటీస్ పుచ్చిపోవడం లాంటి సమస్యలు, ఇలాంటి సాధారణ సమస్యలు చాలా ఎక్కువగా చూడడమే కాకుండా మొహం మీద మొటిమలు, మచ్చలు, స్కిన్ డల్ కావడం అండ్ హెయిర్ ఫాల్, ఇలాంటి సమస్యలన్నీ చాలా కామన్గా అందరం ఫేస్ చేస్తూనే ఉంటాం. మరి వీటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్గా పార్థ డెంటల్స్లో హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్కి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయని ఆ వివరాలు అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. దంతాలు కొంతమంది ఉండి ఉండి వదులుగా అయినాయి అంటారు, ఎందుకంటారు, రీజన్స్ ఎలాంటివి ఉంటూ ఉంటాయి? చాలా వరకు కూడా ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా ఎక్కువ శాతం చూస్తున్నాం, పళ్ళు లూజ్ అయిపోయినాయి, పళ్ళు వాటంతట అవి రాలిపోతున్నాయి అని చెప్పి. అలా పళ్ళు లూజ్ అవ్వడానికి కారణం పంటికి పట్టుకునే ఎముక బలహీన పడటం కారణం కానీ వయసు అయిపోవడమో లేకపోతే షుగర్ రావడం వల్ల బీపీ రావడం వల్ల మటుకు అపోహకు లోనవద్దండి. చాలామంది మిస్గైడ్ అవుతూ ఉన్నారు, అంటే పళ్ళు లూజ్ అయిపోతూ ఉంటే ఇది న్యాచురల్గా జరిగేదే, వయసు పెరుగుతుంది కాబట్టి అని సరిపెట్టుకుంటున్నారు. అది రాంగ్. అది చిగుర్లలో సమస్యలుండి చిగురు జబ్బులు వస్తే వాళ్ళకి పళ్ళు లూజ్ అవుతాయి. అయితే మనం డెఫినెట్గా ఇలా పళ్ళు లూజ్ అవ్వడాన్ని ఆపలేమా, మన సొంత పళ్ళతో మన లైఫ్ టైం ఉండలేమా అని కొంతమందికి ప్రశ్నలు ఉంటాయి. ఇది డెఫినెట్గా జరుగుతుంది. ఎప్పుడు మనకి చిగురు జబ్బులు స్టార్టింగ్లో చేంజెస్ కనిపిస్తాయి, మన పళ్ళు తోముకుంటుంటే నెత్తురు రావడము, ఉమ్మినప్పుడు నెత్తురు చుక్కలు కనిపించడము, ఏవి కొరకలేకపోవడము, చిగురు కిందికి వెళ్ళిపోవడము, చిగుళ్ళకి చీమ్ పట్టడము, నోట్లోని స్మెల్ రావడము, ఇలాంటి మార్పులు కనిపించినప్పుడే మీరు డాక్టర్ దగ్గరికి వస్తే పళ్ళు లూజ్ అవ్వకుండా ఆపచ్చు. రెండోది, ఇవన్నీ సింప్టమ్స్ కనిపిస్తాయి కానీ మీకు పెయిన్ అనేది కనిపించదు, అప్పుడు మీరు అశ్రద్ధ చేయకూడదు. ఇప్పుడు మనకి షుగర్ టెస్ట్ చేయించుకుంటాం, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు షుగర్ ఐడెంటిఫై అయిందనుకోండి, మనకేం పెయిన్ లాంటిది ఉండదు. కానీ మనం మందులు వేసుకోవడం మానేసి ట్రీట్మెంట్ చేసుకోవడం మానేస్తాం, అలా మానేస్తే జరిగే నష్టం ఏంటి, మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, ఐ సైట్ దెబ్బతినడం, కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం లాంటి మేజర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. కానీ నొప్పున్నా లేకపోయినా మనం మందులు వేసుకుంటామా? చిగురు జబ్బులు కూడా సేమ్ అలాంటివే, నొప్పున్నా లేకపోయినా నోట్లో మార్పులు కనిపించిన వెంటనే మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే మన పళ్ళు ఊడిపోకుండా, లూజ్ అయిపోయి పడిపోకుండా లైఫ్ టైం కాపాడుకోవచ్చు. అలాగే నోట్లో ఉండే చిగురు జబ్బులు కడుపులోకి కూడా వెళ్ళిపోతాయి మనం అశ్రద్ధ చేస్తే. గుండె జబ్బులు రావడానికి, లంగ్స్ లివర్ కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడానికి కూడా అశ్రద్ధ చేసిన చిగురు జబ్బులే కారణమవుతాయి. సో నోట్లో ఉండే జబ్బుల్ని అశ్రద్ధ చేయొద్దండి, మన చేతులారా మనం దాన్ని ఎంతో నాశనాన్ని తెచ్చిపెట్టుకుంటున్నట్టే. ఒక కాల్ చేద్దాం అండి. హలో, హలో మేడం. నమస్తే మేడం. నమస్తే, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, నా పేరు అశోక్ మేడం, నాకు 30 ఇయర్స్. చెప్పండి అశోక్ ప్లీజ్. నా ముఖం మీద మచ్చలు వస్తున్నాయి మేడం, కళ్ళ కింద. కళ్ళ కింద? ఓకే. అవును మేడం, నల్ల మచ్చలు వస్తున్నాయి. ఎక్కడైనా పింపుల్ అయింది అనుకోండి, రైట్, అది పోయేటప్పుడు అసలు వెళ్ళట్లే మేడం, మచ్చ అట్లానే ఉండిపోతుంది. రైట్ 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 రైట్. చాలా మందికి ఈ సమస్య ఉంటుందండి, యాక్నీ తర్వాత పిగ్మెంటేషన్ రావడం, యాక్నీ అంటే పింపుల్స్ రావడం. చాలా మంది అనుకుంటారు ఆడపిల్లలకే పింపుల్స్ అనేవి వస్తాయి, మగపిల్లలకి రావు అని చెప్పి. కానీ సైన్స్ ప్రకారం ఏంటంటే ఆడపిల్లల కన్నా మగపిల్లల్లో ఎక్కువ ఈ పింపుల్స్ రావడం కానీ ఉంటాయి. పింపుల్స్ వచ్చిన తర్వాత చాలా మందికి నయమైపోతూ ఉంటుంది, కానీ అలా కాకుండా మచ్చ పడుతుంది అంటే మీరు డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే అక్కడ ఇన్ఫెక్ట్ అయ్యి పింపుల్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల మనం గిచ్చడం కానీ గిల్లడం కానీ చేయడం వల్ల మచ్చలు పడతాయి. కొంతమందికి స్కార్ ఫార్మేషన్ అనేది బాడీ తీరే ఉంటుంది, అంటే ఏ చిన్న దెబ్బ తగిలినా అక్కడ మచ్చ పడడం అనే అలవాటుగా ఉంటుంది. దాన్ని మనం ఆరంభంలోనే అడ్రస్ చేసుకుంటే మొహం పాడవకుండా అందంగా పెట్టుకోవచ్చు. సో పింపుల్స్ ఎవరికి వస్తున్నా కూడా వాళ్ళు చిన్నపాటి రీజన్స్ ఉంటాయి. ఒకటి, మన హార్మోన్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది, మనం తీసుకునే డైట్ ఎక్కువ ఉంటుంది, అలాగే మనం వాడే కాస్మెటిక్స్ అవి మనకు సూటబుల్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం క్లీన్గా పెట్టుకోవాలి స్కిన్ అనేది. ఓపెన్ పోర్స్ అంటాం చూడండి, ఓపెన్ పోర్స్ ఉంటారు, ఓపెన్ పోర్సే మనకి స్కిన్ పింపుల్స్ రావడానికి స్టార్టింగ్ స్టేజెస్. అవి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల, అక్కడ ఆయిల్ గ్లాండ్స్ దగ్గర నుంచి ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం వల్లే మనకి పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. సార్, మీకు కూడా ఏంటంటే పింపుల్స్ వచ్చి మచ్చలు పడకుండా ఉండాలి అంటే ఇంట్లో ఫేస్ వాష్ దగ్గర నుంచి మీరు యాంటీ యాక్నీ ఉండే ఫేస్ వాష్ వాడాలి, దానికి సంబంధించిన క్రీమ్ వాడాలి. అలాగే క్లినిక్లో చిన్న ట్రీట్మెంట్ యాడ్ చేస్తామండి, అది చేయడం వల్ల పింపుల్స్ రావడమే తగ్గిపోతాయి, మచ్చలు పడినవి కూడా క్లియర్ అయిపోయి క్లియర్ స్కిన్ వస్తుంది. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000, అది పార్థ 125 స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. శ్రమ అనుకోకుండా ఒకసారి కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడండి, వాళ్ళు చెప్తారు మల్టిపుల్ ఆప్షన్స్, అలాగే ఏం వాడాలి ఏం చేయాలని కూడా చెప్తారు. మీరు కన్విన్స్ అయితే డెఫినెట్గా చేయొచ్చు.
వేరియస్ రీజన్స్ తోటి గమ్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి మేల్ అండ్ ఫీమేల్స్ లో. ఫీమేల్స్ లో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటూ ఉంటుంది కదా, అసలు గమ్ ప్రాబ్లం ఒక్కసారి గుర్తించలేకపోవచ్చు. ఎలా ఉంటుంటాయి కామన్ గా ఎక్కువగా ఇలాంటివి చూస్తుంటారు? చిగుర్ల సమస్యలు వచ్చి పళ్ళు లూజ్ అయిపోయే దశలు కొన్ని ఉంటాయండి. ఒకటి, మనం క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చి ఉండాలి. రెండు, యాక్సిడెంట్స్ లాంటివి ఏమైనా జరిగి మనం నోటి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం ఒకటి. ఆడవాళ్ళల్లో తీసుకుంటే మనకి దశల దశలుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఒకటి, పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు డెలివరీలోని మెనోపాస్ దశలోని. మగవాళ్ళల్లో తీసుకుంటే 40 దాటిన తర్వాత షుగర్ లాంటివి రావడం కానీ, బీపీ లాంటివి రావడం కానీ, స్టంట్స్ లాంటివి వేసుకోవడం కానీ. మూడోది అశ్రద్ధ, నెగ్లెక్టెడ్ ఓరల్ హైజీన్, సరిగా పళ్ళు తోముకోకపోవడం వల్ల కూడా చిగురులు జబ్బులు వస్తాయి. రెండు పూట్ల పళ్ళు తోముకునే వాళ్ళకి రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఈ దశల్లో ఉండే వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న టిప్ ఏంటంటే, రాత్రిపూట ఎవరైతే పళ్ళు తోముకుంటారో వాళ్ళకి చాలా వరకు పళ్ళు పుచ్చిపోకుండా, చిగుర్ల సమస్యలు రాకుండా మనం ఆపచ్చు. సో రాత్రిపూట పళ్ళు తోముకోవడానికి నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది అందరూ నోట్ చేయాల్సిన టిప్ ఇది. తర్వాత, నోట్లో ఎటువంటి మార్పు కనిపించినా డెఫినెట్గా మార్పులు కనిపిస్తాయండి. క్లీన్గా ఉండదు, లేత గులాబీ రంగులో ఉంటాయి మన చిగుళ్ళు, ముదురు ఎరుపు రంగులోకి అయిపోయి వాచిపోతాయి. అది కూడా మొత్తం నోరంతా ఒక్కసారి ఓవర్ నైట్లో ఎప్పుడు ఎవరికి రాదు. ఒక పళ్ళ దగ్గర, రెండు పళ్ళ దగ్గర, ఎస్పెషల్లీ కింది పళ్ళ కింద భాగం దగ్గర మీకు ఆ వాపు అనేది కనిపిస్తుంది. అలా కనిపించిన వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి రాగలిగితే అక్కడితో ఆ సమస్య ఆపేయచ్చు. అలా కాదని అశ్రద్ధ చేస్తే అనవసరంగా మన సొంత పళ్ళు లూజ్ అయిపోవడం, పడిపోవడం, ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకుని కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్కి దారి తీయడం లాంటివి జరుగుతాయి. చిగుర్ల సమస్యలకి లేజర్ ట్రీట్మెంట్ అంటారు, అది ఎందుకు ఇస్తుంటారు? లేజర్ చాలా అడ్వాన్స్డ్ వర్షన్ అండి గమ్ ట్రీట్మెంట్స్లో ఎప్పుడు కూడా. అందుకే నేను చెప్తున్నాను మీకు, చిగురు సమస్యని మీరు టైంకి అడ్రస్ చేయగలిగితే, అంటే చిన్నగా నోట్లోంచి స్మెల్ వస్తున్నప్పుడు, చిగురు కిందికి వెళ్ళిపోతున్నప్పుడు, లేకపోతే పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నాయని మీరు రియలైజ్ అయినప్పుడే మీరు రాగలిగితే, సింపుల్గా అరగంట చేసే లేజర్తోని ఎలాంటి కోతలు రక్తస్రావం లేకుండా లేజర్ ట్రీట్మెంట్తో దాన్ని ఆపేయచ్చు. అలా కాకుండా మీరు అశ్రద్ధ చేశారనుకోండి, ఫ్లాప్ అనే నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. అప్పుడు కూడా మీరు రాలేదనుకోండి, పళ్ళన్నీ తీసేసి ఆర్టిఫిషియల్ పళ్ళు మీద పెట్టుకోవాలి. దానికన్నా చిన్నగా ఉన్నప్పుడే మీరు రాగలిగితే ట్రీట్మెంట్ చాలా చిన్నగా ఉంటుంది. సిట్టింగ్స్ ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ పడతాయి. ఖర్చు కూడా బై డిఫాల్ట్ చాలా తక్కువలోనే మన హెల్త్ గమ్స్ని హెల్దీగా చేయగలుగుతాం. సీ, ప్లీజ్ మేక్ ఇట్ ఏ నోట్, మన అశ్రద్ధే మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవడానికి కారణం, అంతకు మించి ఏం లేదు. మన టైంకి చిగురు జబ్బుల్ని టైంకి అడ్రస్ చేయకపోవడం వల్లే మనం శాశ్వత దంతాలని పోగొట్టుకుంటాం, తప్ప మామూలుగా పోయే అవకాశమే లేదు. సో ఎవరికైనా చిగుళ్ళలో మార్పులు కనిపిస్తుంటే అశ్రద్ధ చేయొద్దు. కాల్ చేద్దామండి. హలో మేడం, నమస్తే, చెప్పండి. చెప్పండి చెప్పండి సార్. పళ్ళ పైన ఎల్లో కలర్ లో అలాగే ఉండిపోతుందండి. రైట్, ఓకే. రైట్, ఎల్లో కలర్ లో ఉండిపోవడం వల్ల అది ఎంతోనా అది ఇంకోనా అది అలాగే ఉండిపోతుంది అండి, పోవట్లేదు అది. అలాగే చాలా రకాల పేస్ట్లు వాడుతున్నాం అండి. అంటే పేస్ట్లు వాడటం బెటర్, లేకపోతే యాప్పర్ల లేకపోతే కానవపుల్ల ఇట్లాంటివి వాడటం బెటర్ అండి? రంగుమారిపోయిన పళ్ళు ఉంటాయి చాలా మందికి, ఇలా ఎల్లో మచ్చలతో కానీ, తెల్లటి మచ్చలతో కానీ, లేకపోతే బ్రౌన్ కలర్ మచ్చలతో కానీ. ఇవి రెండు విధానాలుగా ఉంటాయండి. ఒకటి, మనం సరిగా పళ్ళు తోముకోకపోవడం వల్ల వచ్చేవి. రెండోది ఏంటంటే, మనం నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల కానీ, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని మందులు తినడం వల్ల కానీ, తయారీ లోపం వల్ల కానీ, జన్యుపరమైన లోపం వల్ల కానీ మనకి ఆ రంగు మారిపోయిన పళ్ళు వస్తాయి. సో లోపటి నుంచి అలానే తయారయ్యి ఉంటాయి కాబట్టి మీరు ఎంత వేపపళ్ళతో తోమినా, ఇటుకతో తోమినా, బొగ్గుతో తోమినా కూడా రంగు మారు. అనవసరంగా ఉన్న పళ్ళని మీరు అరగదీసేస్తున్నారు. మీకు ఎంత చేసినా రెండు పూట్ల పళ్ళు తోమినా కలర్ మారట్లేదు అంటే మీరు జస్ట్ నోట్ చేయండి, పళ్ళ తయారీ విధానం అలాగే ఉంది. సరే మేడం, ఇలానే మాకు పసుపచ్చ పళ్ళు వచ్చినాయి, బయటకు వెళ్ళలేకపోతున్నాము, నవ్వలేకపోతున్నాము, మాట్లాడలేకపోతున్నాము, ఇలా లైఫ్ టైం మేము ఉండాలా? ఉండిన అవసరం లేదండి. దానికి తగిన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీరు స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, టూత్ వైటనింగ్ అనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి సింపుల్ స్కేలింగ్ పాలిషింగ్ వల్ల కూడా పంటి పైన ఉండే మచ్చలు పోతాయి. కాంపోజిట్ వినీరింగ్ అనే టెంపరీ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, బ్యూటిఫుల్ అవుట్కమ్ ఉంటుంది. సో రంగు మారిపోయిన పళ్ళతో ఎవ్వరూ ఇబ్బంది పడద్దు, డెఫినెట్గా చెప్తున్నాను నేను. అలా నవ్వలేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మమ్మల్ని ఒక్కసారి కనెక్ట్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేయండి. దగ్గరగా ఉండే ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి చూడండి. పాత డెంటల్ స్మైల్ డిజైనింగ్కి పయోనీర్స్ అండి. ఎటువంటి చిరునవ్వునైనా కూడా బ్యూటిఫుల్గా మార్చగలిగే శక్తి పాత డెంటల్కి ఉంది.
ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి నవ్వలేక నలుగురిలో కలవలేక ఒక ఫోటోకు కూడా పోజ్ ఇవ్వలేని వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకుని కాన్ఫిడెంట్గా అందరికన్నా ముందరి నిలబడి మాట్లాడగలుగుతున్నారు. అంత చక్కటి చేంజ్ వస్తుంది స్మైల్ డిజైనింగ్ వల్ల. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక డెఫినెట్గా మమ్మల్ని ఒకసారి కలవండి, మీకు డెఫినెట్గా పర్మనెంట్ రెమెడీ ఉంది. మీ రంగు మారిపోయిన పళ్ళు కూడా తెల్లగా చక్కగా ఉండే పళ్ళు వరుస కింద మారే అవకాశం ఉంది. ఫోటోగ్రాఫ్స్ చూడండి ఏ బ్రాంచ్ కన్నా వచ్చి. అలా చూడడం వల్ల ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే నా పళ్ళు ఇలా ఉన్నాయి డెఫినెట్గా అందంగా మారుతాయి అని కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక డెఫినెట్గా రండి, వచ్చి చూడండి ఒకసారి. కాల్ చేద్దామండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, మీకోసం అడగండి. హలో మేడం, ఏం లేదు, పళ్ళ చిగుల్లో నుంచి పొద్దున పూట్ల పొద్దున మార్నింగ్ పళ్ళు తోమినప్పుడు రక్తం వస్తుంది మేడం. చాలా మంది ఇదే కంప్లైంట్ ఉంటుందండి, చిగురులోంచి బ్లడ్ వస్తుంది అని చెప్తారు, కానీ చిగురులోంచి పెయిన్ వస్తుంది అని చెప్పరు. అదే నొప్పి కనుక వస్తే డెఫినెట్గా డాక్టర్ని కలుస్తారు. ఈ చిగురులోంచి రక్తం రావడాన్ని ఎవరూ అశ్రద్ధ చేయకూడదు. అలా చిగురులోంచి రక్తం వస్తుంది అంటే చిగురులన్నీ వాచిపోయండి ఇన్ఫెక్షన్తో. దాన్ని ఆ ఇన్ఫెక్షన్ తీసేసుకున్నారనుకోండి ప్రాబ్లమే ఉండదు. సరే వదిలిపెట్టేసినాము, మనం ట్రీట్మెంట్ చేసుకోలేదు, అప్పుడు ఏమొద్ది, ఇప్పుడు మనం బ్రష్ చేసుకున్నప్పుడు కింది నుంచో పక్క నుంచో ఏదో ఒక్క భాగం నుంచే వస్తుంది. మనం దాన్ని ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఏమొద్ది, ఈ రోజు ఇక్కడ ఉంటుంది, ఒక 3 నెలలు గడిచేసరికి ఇటుపక్క వస్తుంది, ఇంకో 6 నెలలు గడిచేసరికి ఇక్కడికి వస్తుంది, సంవత్సరం గడిచేసరికి నోటి నిండా అదే ప్రాబ్లం, చిగురులన్నీ వాచిపోయి నెత్తురు వస్తూ ఉంటుంది. సో మన నోటి నిండా నెత్తురు వచ్చి మొత్తం పళ్ళన్నీ లూజ్ అయిపోయాక ట్రీట్మెంట్ చేయించుకుందామా, లేకపోతే పొద్దున తేవగానే కొంచెం నెత్తురు కనపడుతుంది, అరే నా చిగుళ్ళలో ప్రాబ్లం ఉంది అని గ్రహించి ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుందామా అనేది మీరే దాన్ని డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఇది ఎందుకు ఇంత అవేర్నెస్ ఇస్తున్నాము అంటే ఎంతమంది అండి మొత్తం పళ్ళన్నీ లూజ్ అయిపోయాక చిగురంతా వాచిపోయి చీమ్ పట్టేశాక వస్తున్నారు. అలా వచ్చి అంత పాడైపోయాక వచ్చే కన్నా చిన్నగా చిగురులోంచి బ్లడ్ వచ్చినప్పుడు నోట్లోంచి స్మెల్ వచ్చినప్పుడు వస్తే ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి. మేజర్ మీకు జరిగే మంచి ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ జరగదు మీ ఆరోగ్యానికి. మీ పళ్ళు పాడవకుండానే మీ ఎముక ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వకుండానే మనం దాన్ని సరిచేయగలుగుతాము. స్మైల్ డిజైనింగ్లో డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ డెంటల్ ఎలైనర్స్ కూడా పార్ట్ అండ్ పార్సిల్ అంటారా? ఎస్, ఇప్పుడు మన స్మైల్ని డిజైన్ చేయాలండి, ముందు పళ్ళు యాక్సిడెంట్లు అయినాయి, యాక్సిడెంట్ అయ్యి మన పళ్ళు ఊడిపోయినాయి అనుకుందాం, ఊడిపోయిన తర్వాత మన పళ్ళు మనకు అక్కడ డిజైన్ చేసుకోవాలి, అలా ఉండలేము కదా. సో అందరికీ ఏంటంటే భయం, ఇప్పుడు పర్మనెంట్ పోయే కాబట్టి మనం చేయగలుగుతామా చేయలేమా అనే భయం ఉంటుంది. 100% ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో మీరు పొద్దున యాక్సిడెంట్ అయ్యి మొత్తం పళ్ళు ఊడిపోయి డాక్ మా దగ్గరికి వస్తే ఇంప్లాంట్ పెట్టి మరుసటి రోజు కల్లా మీకు పళ్ళు పెట్టగలం, అంత స్పీడ్గా స్మైల్ డిజైనింగ్ చేయగలము. కొంతమందికి బాగా ముందుకి వెనక్కి ఉండే పళ్ళు ఉంటాయి, వాళ్ళకి క్లిప్పులు పెట్టుకోవడం ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళకి తీసి పెట్టుకుని ఒక సన్న ట్రే వేసి చిన్నప్పటి నుంచి ఉండే ఆ లోపాన్ని చాలా సునాయాసంగా కరెక్ట్ చేయగలుగుతాం, అదే ఎలైనర్. కొంతమందికి పళ్ళు మొత్తం రంగు మారిపోయి ఉంటాయి, ఎలా ఏం చేసినా పళ్ళు తోమిన, ఇందాక కలర్ విన్నారుగా మీరే, అదే వేప పుల్లతో తోమినా కూడా కలర్ చే, అలాంటి వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ చేసి అంటే పైన జిర్కోనియంతో స్మైల్ డిజైనింగ్ చేసి ఓవర్ నైట్లో మీకు బ్యూటిఫుల్ స్మైల్ ఇవ్వగలం. స్మైల్ డిజైనింగ్ని ఎలానా తీర్చిదిద్దచండి. కానీ ఒక్కటైతే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, విరిగిపోయిన పళ్ళు, రంగు మారిపోయిన పళ్ళు, పళ్ళ మధ్యన సందులు, అది పుట్టుకతో ఉన్న మధ్యలో మన అలవాట్ల వల్ల వచ్చిన, ఒక వయసు దాటిన తర్వాత చిగుర్ల సమస్య వల్ల పళ్ళు జారిపోయినా ముందుకొచ్చినా కూడా మనం దాన్ని అందంగా చేసుకోవచ్చు పర్మనెంట్గా. దిస్ ఇస్ నాట్ టెంపరీ. అలా రియల్గా ఎవరైనా సఫర్ అవి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే డెఫినెట్గా కలవండి. మేము చాలా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దుతున్నాము, చాలా హ్యాపీగా వెళ్తారు పేషెంట్లు ఇంటికి వెళ్ళేటప్పుడు. సంవత్సరాల తరబడి చెయ్యి అడ్డం పెట్టుకుని మాట్లాడేవాళ్ళు ఈరోజు కాన్ఫిడెంట్గా ఓపెన్ స్మైల్ ఇచ్చి ఉంటున్నారు. సో తెలియడం అవసరం, సఫర్ అయ్యే వాళ్ళకి మటుకు తెలియడం డెఫినెట్గా అవసరం. ఇది కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. మేడం, నా పేరు చంద్రశేఖర్. మేడం చెప్పండి. చంద్రశేఖర్ గారు, ఎస్ ఎస్ చెప్పండి. డాక్టర్ కల్పన. మేడం, నా వయసు 40 సంవత్సరాలు మేడం. సార్ ఓకే. నాకు దవడ పళ్ళు ఈ సైడ్ ఒక 4, ఈ సైడ్ ఒక 4 ఊడిపోయినాయి పూర్తిగా. ఓకే. అది ఫిక్స్డ్ పెడతారంట కదా మేడం, ఫిక్స్డ్ పళ్ళు. అవును, పెడతాం సార్. ఎస్, దాని వల్ల ఏమన్నా పెయిన్ నొప్పి ఉంటుందా, వాటిని ఎలా మెయింటైన్ చేయాలి మేడం, లైఫ్ లాంగ్ ఏమైనా మందులు వాడాలా అవి వేసుకుంటే? సార్ మంచి ప్రశ్న వేశారు సార్. 40 సంవత్సరాలకి దంతాలన్నీ పోగొట్టుకున్నారు. సో అలా పోయడానికి రీజన్స్ ఇందాక నేను చెప్పినట్టు చిగురు జబ్బులు కావచ్చు, లేదా పుచ్చిపోయిన పళ్ళు కావచ్చు. అయితే పోయిన తర్వాత మనకి దవడ పళ్ళు అనేవి ఉంటేనే మనం నమిలి తినగలుగుతాము.
నమిల్ తినలేదనుకోండి, ఏ ఫుడ్ అయినా మెత్తటి పదార్థాలు తిన్నప్పుడు మనకు అరగదు, అరగకుండా మనకి మనం ఏం చేస్తాము, బై డిఫాల్ట్ మెత్తటి పదార్థాలు తినడానికి అలవాటు పడతాము. ఉప్మా తినడం, ఇడ్లీ తినడం, సాంబార్ అన్నం తినడం, పప్పు అన్నం తినడం, అలా ఎంతకాలం తింటాం, కొంతకాలం బాగుంటుంది, తర్వాత బాగోదు కదా. అలా అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు గడిచేసరికి మెల్లగా మనకి ఏజింగ్ వచ్చినట్టు, శక్తి తగ్గిపోయినట్టు, ఉన్న వయసు కన్నా ఒక 10 సంవత్సరాలు పెద్ద కనబడతాం. కనిపించడం ఎలా ఉన్నా ఫస్ట్ మనం ఏ పని చేయడానికి మనకు బలం అనేది ఉండదు. సో మన పళ్ళు పోతే పళ్ళు రీప్లేస్ చేయించుకోవాలి బై డిఫాల్ట్. ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా జీవితకాలం మందులు వాడక్కర్లేదండి, డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా సింపుల్ అండ్ చాలా బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ కూడా. ఎందుకంటే మీరు ఆ ట్రీట్మెంట్ అయిపోయాక కేవలం 5 రోజులు యాంటీబయాటిక్స్ని పెయిన్ కిల్లర్స్ ఇస్తాం మాత్రం అంతే. అది కూడా ఏంటంటే ట్రీట్మెంట్ కదా, ఇన్ఫెక్షన్స్ లాంటివి కంట్రోల్ అవ్వాలి అని చెప్పి చాలా మైల్డ్ ఇస్తాం. అవి కూడా మీ బాడీకి సూటబుల్గా, మీ ఏజ్కి సూటబుల్గా, మీ హెల్త్ కండిషన్కి సూటబుల్గా ఇస్తాం. అంతకుమించి మీరు ఏమీ వాడక్కర్లేదు. మెయింటెనెన్స్ అంటారా, మనం మన న్యాచురల్ పళ్ళకు కూడా మనం 2 పూట్లు పళ్ళు తోముకుంటాం కదా, ఇవి కూడా అంతే. మనం ఏవైతే ఫిక్స్డ్ పళ్ళు పెడతామో దానికి 2 పూట్ల పళ్ళు తోముకుంటే చాలు. అయితే అవి ఎలా పనిచేస్తాయి, అబ్సల్యూట్ మన ఒరిజినల్ పళ్ళు ఎలా పనిచేస్తాయో చక్కగా నమిలి తిని బోన్ చేయడానికి, అందంగా నవ్వడానికి, మళ్ళీ మన ఒరిజినల్ పళ్ళు మొహం పాడవకుండా లోపలి నుంచి సపోర్ట్ చేస్తాయండి. ఆర్టిఫిషియల్ పళ్ళు కూడా సేమ్ అలాగే సపోర్ట్ చేసి, ఏదైతే పళ్ళు లేకపోవడం వల్ల మన మొహం అంతా పాడైపోయిందో మళ్ళీ అది రికవర్ అయిపోద్ది 2-3 మంత్స్కి మనం టీత్ పెట్టుకునేసరికి. అంత బ్యూటిఫుల్ చేంజెస్ వస్తాయి. మీరు కాన్ఫిడెంట్గా పెట్టించుకోండి. కానీ 40 సంవత్సరాలకు మీకు పళ్ళు పోయినాయి అంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మీరు వెంటనే ఆ మిగతా పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. లేని దగ్గర పళ్ళు పెట్టుకోండి, కంఫర్టబుల్గా ఉంటారు. సి దిస్ ఇస్ వాట్, ఇలా చిన్న ఏజ్లో పళ్ళు పోయి ఉండాల్సిన అవసరం ఉండదండి. మీరు చిన్న ఇన్ఫెక్షన్స్ అనేవి చిన్నగా ఉన్నప్పుడే అడ్రస్ చేసుకుంటే. మీ పళ్ళు పోవడానికి ఇంకొక రీజన్ పుచ్చిపోయిన పళ్ళు కూడా. ఆ పుచ్చిపోయిన పన్ను కూడా మీరు వదిలిపెట్టేస్తున్నారు ట్రీట్మెంట్ చేసుకోకుండా, అప్పుడు ఏమొద్ది, పన్ను అంతా ముక్కలు ముక్కలుగా విరిగిపోతుందండి. అలా కూడా మన ఒరిజినల్ పళ్ళు పోతాయి. అలా కాదు, ఒక పన్ను చిన్న రంధ్రం అయినప్పుడు, ఫుడ్ ఇరుకుతున్నప్పుడు మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి, మీ పన్ను మీకు సేవ్ అవుతుంది, ఆ పక్క పళ్ళకి పాకగా ఉంటుంది. అందరు పేషెంట్లు ఎలా వస్తున్నారు, 4 పళ్ళు పుచ్చిపోయినాయి మాకు ట్రీట్మెంట్ చేయండి, 5 పళ్ళు పుచ్చిపోయినాయి ట్రీట్మెంట్ చేయండి, పుచ్చిపోయిన పళ్ళ వల్ల విరిగిపోయినాయి, అక్కడ ఆర్టిఫిషియల్ పన్ను పెట్టండి అని వస్తున్నారు. అలా ఎందుకు వస్తున్నారు మీరంతా? చిన్నగా ఒక పన్ను రంధ్రం పడినప్పుడు, ఒక పన్ను నల్లగా అయినప్పుడు నా నోట్లో తేడా వచ్చింది అని రావచ్చు కదా. అది మన ఒళ్ళు, మన శరీరం, మనం తినే ఆహారం కూడా కడుపులకు కూడా ఆ ఇన్ఫెక్షన్ తీసుకుంటాం కదా. దానికన్నా ట్రీట్మెంట్ చిన్నగా ఉన్నప్పుడు చేయించుకుంటే డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఈ డెంటల్ ప్రాబ్లమ్స్లో అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో పాటు హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా మీరు అన్ని క్లినిక్స్లో ఇస్తున్నారు కదా, అంటే మేజర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్కి మీరు డీల్ చేస్తున్నారు? చూడండి, హెయిర్ అండ్ స్కిన్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా పార్థ 125 క్లినిక్స్లోనే అవైలబుల్గా ఉంది. మాకు హైదరాబాద్లో 55కి పైగా క్లినిక్స్ ఉన్నాయి, బెంగళూరులో 25కి పైగా క్లినిక్స్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ ఉన్నాయి. అన్నిట్లో కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ప్రొసీజర్స్ అవైలబుల్గా ఉన్నాయి. డెంటల్లో ఎలా చేస్తామో స్కిన్ అండ్ హెయిర్లో కూడా అలాగే చేస్తాము. స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, చుండ్రుతో బాధపడ్డము, జుట్టు రాలిపోతూ బాధపడ్డము, బట్టతలతో బాధపడ్డము, పోయిన జుట్టు మళ్ళీ తిరిగి రావట్లేదు అని బాధపడ్డము, ఇవే కదా హెయిర్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా ట్రీటబుల్ అండి, నార్మల్కి తెచ్చుకునే ప్రాబ్లమ్స్ అవి. చుండ్రు ఉంటే తగ్గించుకోవచ్చు. మన అశ్రద్ధ చేస్తే మన జుట్టు ఊడిపోతుంది, స్కాల్ప్ నోరిష్మెంట్ పోతుంది, మళ్ళీ జుట్టు ఎదుగుదలనే ఆపేస్తుంది చుండ్రు అనేది. హెయిర్ ఫాల్ అయిపోయింది మళ్ళీ వస్తుందా, డెఫినెట్గా వస్తుంది. మనం సర్టెన్ కేర్ తీసుకొని చిన్నపాటి ట్రీట్మెంట్స్ చేయించుకుంటే మళ్ళీ హెయిర్ రీగ్రో అవుతుంది, హెయిర్ ఫాల్ వెంటనే ఆగిపోతుంది. బట్టతలతో లైఫ్ టైం ఉండాలా, చిన్నపిల్లలు ఉంటారు, 30ల్లో జుట్టు అంతా పోతుంది, 40ల్లో జుట్టు అంతా పోతుంది, అలా ఉండాల్సిన అవసరం లేదు. బట్టతలు అనేది పర్మనెంట్ ట్రీట్మెంటు, దాంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటో మీరు లైఫ్ టైం ఏం మందులు వాడక్కర్లేదు. ఇందులో కూడా మళ్ళీ చెప్తున్నాను నేను, లైఫ్ టైం మందులు వాడాలి అనే భయం ఉంటుంది, ఏం వాడక్కర్లేదు. మీరు మళ్ళీ బట్టతలకు చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏదో మ్యాజిక్ కాదండి, ఏవి ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్స్ లాంటివి ఏముండవు. మీ వెనకాతల జుట్టును ముందుకు ట్రాన్స్ఫర్ చేస్తామంతే, సో సింపుల్ ఇట్ ఈస్. స్కిన్కి సంబంధించి ఏంటి, మనకి ఏజింగ్ ఆపాలి, మొహం మీద మొటిమలు ఉండకూడదు, ఈవెన్ స్కిన్ ఉండాలి, బ్రైట్ స్కిన్ ఉండాలి, కళ్ళ కింద నల్లచారలు ఉండకూడదు. ఇవే కదా ఎవరు కోరుకునేది, మనం అందంగా కనిపించాలి. బై డిఫాల్ట్ అవన్నీ జరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఏ ప్రాబ్లమ్కి ఏ ట్రీట్మెంట్ చేయాలి అనేది తెలిసి ఉండాలి. స్పెషలిస్టులు చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఈజీగా నయం అవుతాయి. మనం ఎవ్రీ మంత్ పార్లర్కి వెళ్ళి ఏదో ఒక ఫేషియల్ చేయించుకుంటాం కదా, దాని బదులు ఒకసారి స్కిన్ ట్రీట్మెంట్ ట్రై చేయండి. మీరు మీ ఫేస్లో ఉండే ప్రాబ్లమ్ని బట్టి మేము ట్రీట్ చేస్తాం. మచ్చలు ఉంటే మచ్చలకి తగినట్టు, మీకు ఏజింగ్ సైన్స్ స్టార్ట్ అవుతుంటే దానికి తగినట్టు, కళ్ళ చుట్టూ నల్లచారులు ఉంటే దానికి తగినట్టు, అలా మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి చేస్తాం కాబట్టి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది, పర్మనెంట్గా ఉంటుంది.
హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ రిపేర్ వర్క్ అండి. ఇట్స్ ఎ ప్రాపర్ ట్రీట్మెంట్. అది మనం ఎటువంటి కెమికల్స్ వాడటం కానీ ఓవర్ నైట్ రిజల్ట్స్ కానీ డెఫినెట్గా రావు. ఎందుకంటే మనం ప్యూర్గా మనకి ఏదైతే మన అశ్రద్ధ వల్ల మన సరైన టైంలో డాక్టర్ని కలవకపోవడం వల్ల మన చేతులారా మనం పాడు చేసుకుంటామో మళ్ళీ మేము ట్రీట్మెంట్స్ ద్వారా దాన్ని రివర్స్ చేస్తాం. అంటే బాడీ రిపేర్ సిస్టమ్ని పెంచుతాం తప్ప మనం ఏం మ్యాజిక్ చేయం. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రాపర్ డాక్టర్స్ చేస్తారు, ప్రాపర్ మెడిసిన్ వాడతాము, ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. స్కిన్ ట్రీట్మెంట్స్లో ఇంకో మ్యాజిక్ ఉంటుంది, మీరు ఒక్కదానికి ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సపోజ్ ఇందాక కాలర్ చెప్పినట్టు పింపుల్స్కే ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి, పింపుల్స్ ఆగిపోయి అక్కడతో ఉండదు. ఆ స్కి ఆ ట్రీట్మెంట్కి ఎన్ని బెనిఫిట్స్ అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయంటే పింపుల్స్ తగ్గిపోతాయి, పింపుల్స్తో వచ్చిన మచ్చలు తగ్గిపోతాయి, మొహం మీద నల్లగా మొహం మాడిపోయి ఉంటుంది కదా అంటే టానింగ్ అంటాం, అది కూడా పోయి బ్రైట్ స్కిన్ వస్తుంది. ఫైన్ లైన్స్ ఏమైనా వస్తుంటే అవి తగ్గిపోయి మనకి ఫ్రెష్ అండ్ ప్లంపియర్ స్కిన్ అంటే యంగర్ స్కిన్ వస్తుంది. ఇలా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటే అది ఈవెన్ అయిపోతుంది. ఇలా ఒకదానికి మనం ట్రీట్మెంట్ చేస్తే ఆ ట్రీట్మెంట్ యొక్క బెనిఫిట్స్ ఇలా 4-5 ఉంటాయి. స్కిన్ ట్రీట్మెంట్స్లో ఆ మ్యాజిక్ ఉంటుంది. ఎవరైనా ట్రై చేసి చూడండి. ఇన్ని చెప్తున్నారు కదా కాస్ట్ ఎక్కడో ఆకాశానికి ఉంటుందని భయపడద్దు. వెరీ సింపుల్ నామినల్ కాస్ట్. మేము డెంటల్లో ఎలా అయితే ప్రూవెనో అఫోర్డబుల్ ప్రైజెస్కే చేసేటట్టు ఉంటామో స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా అలానే చేస్తాం విత్ హై క్వాలిటీ రిజల్ట్స్ అండ్ హై క్వాలిటీ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్. అంటే హెయిర్కి అయితే డౌన్ టైమ్ ఉండదు కానీ స్కిన్ ట్రీట్మెంట్స్ తర్వాత కొంచెం డౌన్ టైము, కొంచెం ఎండకెళ్ళకుండా అలా ఎక్స్పోజ్ సన్ ఎక్స్పోజర్ తగ్గించుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా. అంటే ఒకవేళ వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది కదా అలా ఉంటే. ఎస్, ఏ ట్రీట్మెంట్ తర్వాత అండి, ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడం చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ నాలెడ్జబుల్ పర్సన్సే చెప్పగలుగుతారు. ఇప్పుడు స్కిన్ ట్రీట్మెంట్ ఏం తీసుకున్నా కూడా 3 రోజులు ఇంట్లో ఉండాలి అంటే ఎవరైనా ఉండగలుగుతారా? ఇవాళ రేపు అలా సాధ్యమా 3 రోజులు ఇంట్లో ఉండడం? బట్ మనం బయటికి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సపోజ్ స్కిన్కి ట్రీట్మెంట్ చేయించుకున్నాం అనుకోండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు స్కార్ఫ్ కట్టుకోవాలి, ప్రతి 3 అవర్స్కి SPF రాసుకోవాలి, మాయిశ్చరైజింగ్ చేసుకోవాలి, ఎక్కువ వాటర్ తాగాలి. ఈ చిన్న పనులు మనం ట్రీట్మెంట్ చేయించుకున్నా చేయించుకోకపోయినా చేస్తాం కదా, ఇందులో పెద్ద విత్త ఏముంది. ఎలాంటి క్రీమ్స్ వాడకూడదు, మేము దాన్ని సరిగా గైడ్ చేస్తాం కదా. మీరు ఏం క్రీమ్స్ వాడాలి, ఎండలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఎలాంటి డైట్ తీసుకోవాలి, డైట్ ఏమి ఉండదండి, వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తాము అంతే. అంతేగాని డౌన్ టైం ఏమీ ఉండదు. కంఫర్టబుల్గా వర్కింగ్ ఉమెన్ కానీ మెన్ కానీ చేయించుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. మనం చేసుకునే స్కిన్ ట్రీట్మెంట్కి మన ప్రొఫెషన్కి మన కెరియర్కి ఎటువంటి హ్యాంపరింగ్ ఉండదు అండ్ వీ లుక్ మోర్ బ్రైటర్ ఈవెన్ ఆఫ్టర్ స్కిన్ ట్రీట్మెంట్స్. ఓకే, ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చా? ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు, దానికి ఏం లేదు. ఎనీవే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మీ హెల్త్ రిపోర్ట్ తీసుకుంటాము. మీరు ఏం క్రిమిస్ వాడుతున్నారు, మీ హెల్త్ ఎలా ఉంది అన్నీ చూసి చాలా జాగ్రత్తగా ఇఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్ సూటబుల్ ఫర్ యూ అలాంటి కండిషన్స్లోనే చేయడం జరుగుతుంది. తప్ప వచ్చిన ప్రతి క్లయింట్కి ఏదో ఒక ట్రీట్మెంట్ చేయడం అనేది జరగదు. అందుకే డాక్టర్స్ చేస్తే ప్రాపర్గా ఉంటుంది. ప్రాపర్గా చేయగలిగితే చేస్తాము, లేకపోతే ఇది కుదరదమ్మా మీకు చేయకూడదు మీ హెల్త్కి సరిపడదు అని చెప్పి పంపిస్తాము. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాన్ ప్రొఫెషనల్స్ అండ్ ప్రొఫెషనల్స్. డెఫినెట్గా హెయిర్ ఫాల్ కూడా వేరియస్ రీజన్స్, ఒక్కోసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఎవరైనా హెయిర్ ఫాల్తో మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే వాళ్ళ హెల్త్ కండిషన్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారా? ఎస్, ఇప్పుడు హెయిర్ ఫాల్తో ఎవరు వచ్చినా కూడా అండి బ్లైండ్గా ట్రీట్మెంట్ చేయడం కుదరదు. ఫస్ట్ హెయిర్ ఫాల్ అవ్వడానికి ఒక నిర్దిష్టమైన కారణం ఉంటుంది, అంటే అబ్సల్యూట్ రీజన్ ఒకటి ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, లేకపోతే వాళ్ళ న్యూట్రిషనల్ డిఫిషియన్సీ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళు తీసుకునే డైట్ కానీ, వాళ్ళకి నుండి బ్లడ్ లెవెల్స్ అంటే హీమోగ్లోబిన్ లెవెల్స్, వైటమిన్ B12 లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూడాల్సినవి ఉంటాయి. ఇందులో ఏ రీజన్ అని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. రెండోది స్కాల్ప్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అని. మనం మీ ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తామనుకోండి ఇంకా హెయిర్ ఫాల్ ఆపడం అలా ఒక చిటికలో పని, అది పెద్ద ఇష్యూ కాదు అసలు. కాకపోతే అందరూ హెయిర్ ఫాల్ని ఆ జుట్టు లేకపోవడాన్ని భూతద్దంలో చూస్తున్నారు. ప్లీజ్ డోంట్ సీ ఇట్, ఇట్ చాలా చిన్న సమస్య. కాకపోతే మీరు ప్రాపర్గా రీజన్ ఐడెంటిఫై చేయలేక బాధపడుతున్నారు అంతే. సో ఎవరు ఎటువంటి ప్రాబ్లమ్తో సఫర్ అయినా డెంటల్లో కానీ స్కిన్లో కానీ హెయిర్లో కానీ ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి, రిజల్ట్ ఓరియంటెడ్ ఉన్నాయి. ఎవరు భయపడాల్సిన అవసరం, మేము సక్సెస్ఫుల్గా చేస్తున్నాం ప్రతి ట్రీట్మెంట్ కూడా. సో అలా ఎవరైనా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే నెంబర్ కనపడుతుంది మీకు 0404142 నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా డిజిటల్ కన్సల్టేషన్ చేయొచ్చు ఎవరైనా. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి, డెంటల్ ప్రాబ్లమ్స్కి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి అందుబాటులో ఉన్నాయి, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, డెంటల్ ఎలైనర్స్ గురించి, ఇంప్లాంట్స్ గురించి, హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ ఎలా డాక్టర్.